ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన బాబాదాయితో అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే రేపు రేపు లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు అన్నమాట అంటే లక్ష్మీ పంచమి దినం రోజున ఒక పరిహారం అనేది చేసినట్లయితే మనకు లక్ష్మీదేవి నేరుగా మన ఇంట్లో మన ఇంటి వాకిట్లో అడుగు పెడుతుంది మన ఇంటి లోపలికి వస్తుంది అని చెప్పి చెప్పవచ్చు అనమాట ఇట్లా లక్ష్మీదేవి వచ్చిందంటేనే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేక డబ్బు సమస్య అనేది ఉండదు ఫ్రెండ్స్ అలాగా ఈరోజు రేపు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఎందువల్ల అంటే ఆ లక్ష్మీ పంచమ గడియలు అనేది శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సా ఆదివారం సాయంత్రం వరకు ఉంటాయి కాబట్టి ఆదివారం అయినా శనివారం అయినా ఎప్పుడు కుదిరితే అప్పుడు మీకు వీలు పడినప్పుడు చేసుకోవచ్చు అనమాట ఏం చేయాలి అనేది చెప్ ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్ లక్ష్మీదేవి మన లక్ష్మీదేవి అనుగ్రహం కానీ మనకు ఉండింది అంటే తప్పకుండా ఆర్థిక సమస్యలు ఉండవు మనం ఏ పని చేసినా ఏ వ్యాపారం చేసినా ఎలాంటి ఉద్యోగం చేసినా డబ్బు కోసమే డబ్బు లేనిదే ఏ పని జరగదనమాట డబ్బు లేక ఇంట్లో గొడవలు వస్తూ ఉంటాయి మనశ్శాంతి లేకుండా ఎంతో ట్రస్ స్ట్రెస్ ఫీల్ అయిపోయి మనశ్శాంతి లేకుండా ఒక ఆందోళనలో పడిపోతూ ఉంటారనమాట డబ్బు సమస్య అంత ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇంకా అప్పుల బాధ అనేది చెప్పలేము ఈ అప్పుల బాధ నుంచి తొలగించుకోవాలంటే డబ్బులు కావాలి ఈ డబ్బులు కావాలంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి కాబట్టి ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాం ఎంతో విశేషమైన ఈ లక్ష్మీ పంచమి రోజున ఇలా ఇలా ముడుపు కట్టి మన వాకిటి గుమ్మానికి కట్టినట్లయితే నేరుగా భూలోకం మనకు భూలోకంకి వచ్చిన లక్ష్మీదేవి అంటే అప్పట్లో శ్రీ మహావిష్ణు భూలోక సంచారం చేసి భూలోకాన్ని కాపాడు అని చెప్పి పంపిస్తారు కదా అలాగా భూలోకంలో భూమి మీద అడుగుపెట్టిన రోజు కాబట్టి ఆ రోజుని లక్ష్మీ పంచమి దినంగా మనం కొలుచుకుంటాం అనమాట ఎంతో విశేషమైన లక్ష్మీదేవి భూలోకంలో అడుగుపెట్టిన రోజు కాబట్టి ఆమె మన ఇంటికి రావాలి ఆమె అనుగ్రహం కావాలి మన ఇంటి లోపలికి రావాలి అని చెప్పి ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పరిహారం ఎలా చేయాలి అంటే మనం ఈరోజు అంటే ఇరవై ఐదు శనివారం రోజైనా చేసుకోవచ్చు లేకపోతే ఇరవై ఆరు ఆదివారం అయినా ఈ పరిహారం చేసుకోవచ్చు అనమాట ఈరోజు సాయంత్రం రో ఈరోజు సాయంత్రం అంటే ఇరవై ఐదో తేదీ శనివారం సాయంత్రం కూడా మనం ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు దీనికి కావాల్సింది ఏంటంటే ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి ఇది వాడు యూజ్ ఆల్రెడీ యూజ్ చేసి ఉండకూడదు కొత్త క్లాత్గా ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకొని లైనింగ్ క్లాత్స్ ఉంటాయి కదా అలా కొనుక్కొని ఒక చిన్న ముడుపుకి సరిపడినంత కట్ చేసుకొని అందులో కల్లుప్పు కల్లుప్పు లక్ష్మీదేవి స్వరూపం అనమాట ఎందువల్లంటే సముద్రంలో నుంచి ఆమె ఆవిర్భవ ఆవిర్భవించింది కాబట్టి మనకు ఉప్పు కూడా సముద్రంలో నుంచి వస్తుంది కాబట్టి ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపం మనం చూసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ లక్ష్మీదేవి స్వరూపమైన కల్లుప్పు కల్లుప్పుని ఒక పీడికెడు అంటే కొద్దిగా తీసుకొని ఆ గుడ్డలో పోయాలన్నమాట తర్వాత పెట్టవలసిన ఒక వస్తువు ఏంటంటే పసుపు కొమ్ము ఒక చిన్న పసుపు కొమ్ము అంటే పొడవుగా ఉంటుంది కదా మనకు పసుపు కొమ్ము తెలుసు కదా నీట్గా ఉండే అలాంటి పసుపు కొమ్ము ఒకటి ఇరగకుండా అలాగా చూసుకొని మనం పెట్టుకో పసుపులో పెట్టుకోవాలన్నమాట లక్ష్ నెక్స్ట్ ఏంటంటే లక్ష్మీదేవికి ఇష్టమైనది పసుపు కొమ్ము కూడా లక్ష్మీదేవికి స్వరూపంగా మనం తీసుకుంటూ ఉంటాం తర్వాత పెట్టవలసిన వస్తువు ఏంటంటే గవ్వలు లక్ష్మీ గవ్వలు లక్ష్మీ గవ్వలు అంటే పసుపు రంగు గవ్వలు అనమాట లేదు మాకు అవి దొరకలేదు అనుకుంటే తెల్ల గవ్వలైనా ఓకే నల్ల గవ్వలైనా ఓకే ఈ గవ్వల్లో ఏది దొరికినా సరే కొద్దిగా అంటే కొద్దిగా అంటే ఒక ఐదు కానివ్వండి తొమ్మిది కానివ్వండి మీకు ఎన్ని దొరికితే అన్ని వీలైనన్ని ఒక మినిమం ఐదైనా సరే అందులో లక్ష్మీ గవ్వలు లేకపోతే మామూలు గవ్వలైనా పెట్టండి అంటే గవ్వలు కూడా సముద్రంలో నుంచి వస్తాయి కాబట్టి మనం లక్ష్మీ స్వరూపంగా మనం చూసుకుంటాం అలాగే గోమతి చక్రాలు గోమతి చక్రాలు మాకు దొరకలేదు అనుకున్నప్పుడు మీరు లక్ష్మీ గవ్వలనే ఇంకొక ఐదు అనేది లే చేర్చుకోవచ్చు లేదు లక్ష్మీ మా గోమతి చక్రాలు అందుబాటులో లేవండి అనుకుంటే స్కిప్ చేసేయండి కొంతమంది ఏంటంటే మా కాడ లక్ష్మీ గవ్వలు కూడా లేవు దొరకలేదు అనుకున్నప్పుడు ఐదు రూపాయి బిల్లలు రూపాయి వన్ రూపీ కాయిన్స్ ఉంటాయి కదా ఒక ఐదు అందులో పెట్టేసి దానిపైన కొంచెం పసుపు కొంచెం కుంకుమ పెట్టి లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ఆమెను కొలుచుకోండి ఎందువల్లంటే డబ్బులు కూడా లక్ష్మీదేవి స్వరూపమే కదా గవ్వలు గోమతి చక్రాలు దొరకని పక్షంలో మీరు అలా అలా చేయండి వన్ రూపీ కాయిన్స్ ఒక ఐదు కాయిన్స్ పెట్టేసి మూట కట్టేసి లక్ష్మీదేవి కాళ్ళ దగ్గర పెట్టేసి తల్లి మాకు మా ఇంట్లో నువ్వు అడుగు పెట్టాలమ్మా అని చెప్పి మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకొని మాకు ఆర్థిక ఇబ్బందులు తొలగాలి తల్లి నీ అనుగ్రహం మాకు కావాలి అని చెప్పి లక్ష్మీదేవి పాదాల ముందు లక్ష్మీదేవి పటం అనేది ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి పటం ముందు ఆ ముడుపును ఉంచి లక్ష్మీదేవి అష్టోత్తరం అనేది చదువుకోండి ఫ్రెండ్స్ అంటే నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదా అలా నూటెనిమిది నామాలు మనం చదువుకొని దీపారాధన చేసి వీలైతే కొంచెం ఏదైనా పాలతో ప్రసాదం చేసి నైవేద్యంగా అమ్మవారికి పెట్టేసి దన్నం పెట్టుకొని ఆ ముడుపుని మనం ఇప్పుడు మన ఇంటి గుమ్మానికి ఎప్పుడైతే మనం వాకిట్లో అంటే ద్వా సింహద్వారం అంటాం కదా మెయిన్ వాకిల్ ఏది ఉంటుందో ఆ వాకిటి పైన కట్టండి అనమాట కట్టి అలాగే ఉంచేసేయండి ఇది ఎప్పుడు తీయాలి అది ఏం అవసరం లేదు ఎన్ని రోజులైనా అలాగే ఉంచేయచ్చు ఒక సంవత్సరం అయినా కూడా మనం అలాగే ఉంచుకొని తర్వాత సంవత్సరం కూడా తీసి అందులో ఉన్న ఉప్పు కాయిన్స్ అన్నీ మార్చుకోవచ్చు వేరే క్లాత్లో కూడా కొత్తగా కూడా ముడుపు కట్టుకోవచ్చు అనమాట ఈ ముడుపుని ఏం చేయాలి అంటే ఒక సముద్రంలో అయినా సముద్రంలోనే మనం కలిపేయాలన్నమాట అంటే సముద్రంలోనే లక్ష్మీదేవికి కదా అంటే ఎవరు తొక్కని స్థలంలో పారే నీళ్ళలో కలిపితే మంచిది అంటారు కదా అలా కలిపేయచ్చు మినిమం ఒక ఆరు నెలలైనా సంవత్సరమైనా మన గుమ్మానికి అలాగే ఉంచుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది కూడా లేదనమాట లేదు మేము నెల నెలా మార్చుకుంటామంటే అది మీ ఇష్టం మార్చుకోవచ్చు ఆ వన్ రూపీ కాయిన్ అన్నిటితోనే సముద్రంలో నీ పారే నీళ్ళలో అనేది వదిలేయండి ఇలా రోజు చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు కానీ కుదరకపోతే రేపు కానీ చేసి చూడండి మీకు లక్ష్మీ కటాక్షం అనేది దొరుకుతుంది అంతేకాకుండా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా ఆర్థిక ఇబ్బందులు అవన్నీ తొలగి మీకు డబ్బు సమస్య అనేది తగ్గిపోతుంది అనమాట మీకు చేతులు డబ్బులు నిలవటం మీకు స్టార్ట్ అవుతుంది అంతేకాకుండా మీకు వ్యాపారం అలాంటి వాటిల్లో మంచి లాభాలు ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు శాలరీస్ పెరగటం ఇలాంటివన్నీ జరుగుతాయి అలాగే వ్యవసాయం చేసే అయితే మంచి దిగుబడి రావటం అనేది కూడా జరుగుతుంది లక్ష్మీ అమ్మవారు మనకు భూలోకానికి వచ్చిన రోజున ఇలా చేస్తే తప్పకుండా మన ఇంట్లో అడుగుపెట్టి మనకు డబ్బు సమస్య లేకుండా ఆమె అనుగ్రహం కలుగుతుందని నమ్మి నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి లక్ష్మీ కటాక్షని పొందండి ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోండి ఈ వీడియో కూడా మీకు అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై సాయిరా